చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి ఆయన తన నివాసానికి వెళ్లారు. డిశ్చార్జ్ అయిన వెంటనే ఆయన గాయపడిన తన గన్మెన్ ను కలిసి పరామర్శించారు. తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో ఆయనపై దాడి జరిగింది. ఓటమి భయంతో ఎమ్మెల్యే ఆయన కుటుంబ సభ్యులు ఈ దారుణాలకు తెగబడుతున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీకి ఓట్లు వేశారని కూచువారిపల్లిలో చిన్న పెద్ద అని చూడకుండా పట్టుకుని చితకబాదారన్న ఆవేదన వ్యక్తం చేశారు. తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని, ప్రజాస్వామ్యంలో ఇవి మంచి పద్ధతులు కాదన్నారు. చంద్రగిరిలో ప్రశాంత వాతావరణం నెలకొనాలని ఆయన కోరారు. పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలని, విధులను నిర్వర్తించాలని పులివర్తి నాని అన్నారు. చూద్దాం.